Hello everyone, welcome to your channel. Chala mandi UI developers, UX developers avuto untaru kada. See, ee UI designing side chala mandiki interesting untadi. Lekapothe no code ante coding side ekko interest leni vallu ee UI developer side veltaru. Ante vallu kuda code rasaru gaani like as a designing anamata HTML CSS use chesi konjam designing anedi chestuntaru. Manaki user interface icchede vallu designing tho. So ee UI UX developers ki nenu cheptunanu మీరు కానీ ఇలాంటి టూల్స్ కానీ నేర్చుకోకపోతే ఈరోజు నేను చెప్పేటివి లైఫ్లో చాలా ఫేస్ చేయాల్సింది వస్తుంది. సి ఒక కంపెనీలో 3-4 ప్రాజెక్ట్స్ మీద ఒక యుఐ డెవలపర్ వర్క్ చేస్తారు. అంటే ఇన్ని ప్రాజెక్ట్స్కి కలిపి 2 యుఐ డెవలపర్స్ని తీసుకుంటారు యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. 2 డెవలపర్స్ని తీసుకుంటారు అంటే అప్పుడు కంపెనీలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్కి కలిపి ఎంతమందిని తీసుకుంటారు ఎగ్జాక్ట్గా చెప్పండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ని ఒక 2 పీపుల్ ని తీసుకుంటారు, యుఐ డెవలపర్ ని 1 ని తీసుకుంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు మిగతా మొత్తం, బ్యాక్ ఎండ్ క్లౌడ్ ఈ డేటా ఇంజనీర్ వీళ్ళే ఉంటారు తర్వాత కదా. సో ఈ యుఐ డెవలపర్స్ నిజంగానే మీరు కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకోకపోతే లైఫ్ లో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కొంచెం కోడింగ్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి, ప్లస్ ఈ కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం సర్వైవ్ అవ్వడం ఈ టైంలో చాలా కష్టం. ఓకే, నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే బయట చూసే యుఐ డిజైన్స్ వేరు, మనం ఆఫీస్లో చేసే యుఐ డిజైన్స్ వేరు. ఆ యుఐ డిజైన్స్ ఛాట్జీపీటీ అయితే చేయలేదు, ఆ యుఐ డిజైన్స్ రిక్వైర్మెంట్ బట్టి చేయలేదు. అంటిల్ అన్లెస్ మనం కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఆ టైంలో మనకి యుఐ డెవలపర్స్ కావాలి, ఈ డిజైనర్స్ కావాలి. మీరు అనుకోవద్దు జాబ్స్ పోతాయి అని నేను చెప్పట్లేదు, జాబ్స్ ఉంటాయి రీప్లేస్ చేయరు, కానీ అన్ని జాబ్స్ ఉండవు, అన్ని జాబ్స్ కన్నా కొన్ని జాబ్స్ తక్కువ అయిపోతాయి, వాటి ప్లేస్లో కొత్త రోల్ రావచ్చు రీప్లేస్ చేయొచ్చు. సో ఇలాంటి థింగ్స్ని మనము ఈ కాంపిటీషన్ వల్ల అది కూడా మనం ఫేస్ చేయాలి అనుకుంటే నువ్వేం చేయాలంటే ఇలాంటి టూల్స్ నేర్చుకోవాలి. ఈరోజు నాకు 5-6 ఏఐ టూల్స్ గురించి చెప్తాను, ఓన్లీ ఫర్ యుఐ యుఎక్స్ డెవలపర్స్కి. ఎవరైనా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు యుఐ మీద వెళ్ళచ్చు, అంటే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యుఐ యుఎక్స్ డెవలపర్స్ మీద వెళ్తే మంచి రోలే, మంచిగానే ఉంటుంది గ్రోత్, కానీ అదే దాని మీద ఉండకుండా కొంచెం కోడింగ్ సైడ్ కూడా వెళ్ళాలన్నమాట. లెట్స్ సీ, ఫస్ట్ నేను కొన్ని ఏఐ టూల్స్ చూపిస్తాను చూడండి. మీరు డెవలప్ చేసే కాంపోనెంట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి, మ్యాక్సిమం ఇందులోనే ఉంటాయి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బటన్ కావాలి, ఇలాంటివి అయితే మనం క్రియేట్ చేయలేం కదా, చాలా టైం పడుతుంది. ఈ సిఎస్ఎస్ ఇవన్నీ మోడర్న్ బటన్స్, ఇలాంటి బటన్స్ ఇప్పుడు మనం ఎక్కువ యూస్ చేస్తున్నాం. అండ్ ఇలాంటి స్విచ్చెస్ఏ మనం ఎక్కువ యూస్ చేస్తున్నాం, టగుల్ స్విచ్చెస్, ఎక్స్ప్లోర్ బటన్, హోవర్ థింగ్స్ ఇలాంటివే కాబట్టి మనం ఎక్కువ యూస్ చేస్తున్నాం. ఇవన్నీ ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే ఇన్బిల్ట్ గా కాంపోనెంట్స్ క్రియేట్ చేసేసి ఇలా యుఐ వర్డ్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అండ్ కాల్ టు ఇన్స్పిరేషన్ .com. ఈ కాల్ టు ఇన్స్పిరేషన్ .com వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సి ఇప్పుడు మనం పాపప్స్ మీద క్లిక్ చేస్తే నార్మల్ గా పాపప్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ స్వీట్ అలర్ట్స్ కానీ నోటిఫైస్ కానీ యూస్ చేసుకుంటాం. లేదు డిఫరెంట్ గా మనకు పాపప్స్ కావాలి అనుకుంటే వి విల్ యూస్ దిస్ ది టూల్. ఈ టూల్ యూస్ చేసుకొని ఇందులో ఉన్న కోడ్ ని మనం డైరెక్ట్ గా యూస్ చేసుకుంటాం అనమాట. సి టెస్టిమోనల్స్, ఫార్మ్స్ క్రియేట్ చేయడం, ఫూటర్స్, క్లెయిమ్స్, క్యాలెండర్స్, ఇన్ని ఇన్ని థింగ్స్ ని ఒక టూలే, ఒక ఒక సైటే మనకి ప్రొవైడ్ చేసేస్తుంది కదా. డ్రాప్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. ఇవే కాదు, బూట్ స్ట్రాప్ కూడా ఇన్బిల్ట్ గా కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, టెయిల్విన్ సిఎస్ఎస్ కానీ, బూట్ స్ట్రాప్ కానీ, రియాక్ట్ బూట్ స్ట్రాప్ కానీ. అప్పుడు ఈ యుఐ డెవలపర్స్ ఏం చేయాలంటే ఇంకా డిఫరెంట్ గా నేర్చుకోవాలి. ఈ డిఫరెంట్ గా నేర్చుకోవడానికి నేను ఈరోజు కొన్ని స్కోప్స్ అయితే తీసుకొచ్చాను. వెయిట్, ఫస్ట్ ఇక్కడ చూడండి, డిజైనర్ డిజైనర్ అని అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే మీరు డిజైనర్స్ కాబట్టి. ఈ నోటిఫైల్స్ లో ఏంటంటే మీరు యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయొచ్చు, డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఈ సైట్ త్రూ గో త్రూ అయితే మీకు చాలానే కనిపిస్తాయి అనమాట. ఓకే, ఏఐ టు ఎలా జనరేట్ చేయొచ్చు, డిజైనింగ్ థింగ్స్ ఎలా చేయొచ్చు, ప్రతి ఒక్కటి ఈ నోటిఫైల్స్ లో ఉంటుంది. ఒక్కసారి మీరు దీని నుంచి గో త్రూ అవ్వండి, గో త్రూ అయిన తర్వాత మీకే తెలుస్తుంది యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేస్తారు. ఇది ఎస్పెషల్గా యానిమేషన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రీమియం యానిమేషన్ హ్యాక్స్ అనేసి ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి దీన్ని గో త్రూ అవ్వండి, మీకే తెలుస్తుంది, కలెక్షన్స్ చాలానే ఉంటాయి. ఒకసారి కలెక్షన్స్లోకి వెళ్ళి చూడండి, యూ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ కలెక్షన్స్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ కలెక్షన్స్. యాప్ డెవలప్మెంట్ కావచ్చు, బ్యూటీ అండ్ స్కిన్, ఇలాంటి ఐకాన్స్ నుంచి యానిమేషన్స్ ప్రతి ఒక్కటి మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఏఐ. ఈ డీప్ ఏఐ ఏం చేస్తుందంటే ఈ టూల్ మీరు ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలన్నా, లేకపోతే ఒక వీడియోని జనరేట్ చేయాలన్నా, ఒక మ్యూజిక్ని జనరేట్ చేయాలన్నా, అండ్ నెక్స్ట్ ఏదైనా ఇమేజ్కి డిజైన్ ఇవ్వాలన్నా,
అండ్ రిక్వైర్మెంట్స్ బట్టి చేంజ్ చేస్తుంది. ఈ రిక్వైర్మెంట్స్ కూడా నువ్వు ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకి యుఐ వర్డ్స్ ఇవి ఉన్నాయి కదా, సేమ్ వీటిని యూజ్ చేసి ఆ కోడ్ ని ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇస్తే మీకు ఈ ఏఐ టూల్స్ గురించి, ఈ డిపిఐ గురించి తెలిస్తే, హౌ వి విల్ కన్వర్ట్ ద ఇమేజెస్, హౌ వి విల్ డూ ద వీడియోస్, ఇలాంటివన్నీ మీకు కోడ్ లో మీకు కొంచెం అనేది నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అండ్ స్కెచ్ టు కోడ్, ఈ స్కెచ్ టు కోడ్ కూడా అంతే, డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి చిన్న హెచ్డిఎం, ఇది ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఏఐ అన్నమాట. సి మైక్రోసాఫ్ట్ వాళ్ళది బ్లాగ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఈ బ్లాగ్స్ అన్ని ఏఐస్ తోనే క్రియేట్ అవుతాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ మనం అడోబ్ లో ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఏదైనా బ్లాగ్స్ చేయాలన్నా, కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలన్నా, ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా ఈ ఏఐ టూల్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమర్, ఈ ఫ్రేమర్ అనేది ఒక మంచి వెబ్సైట్, ఎందుకంటే ఎవరైనా యుఐ డెవలపర్స్ అవ్వాలనుకుంటున్నారనుకో, వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ కోర్సెస్ అనే సెక్షన్ ఉంది. ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళేసి కోర్సెస్ నేర్చుకోండి. కోర్సెస్ నేర్చుకున్నాక లేఅవుట్ గురించి నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ లేఅవుట్ అండ్ డిజైన్ టెక్నిక్స్ గురించి నేర్చుకోండి. ఇక్కడనే ఉంటుంది లేఅవుట్ అండ్ డిజైన్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ గురించి నేర్చుకొని యానిమేషన్స్, ఎఫెక్ట్స్, సిఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, ఫండమెంటల్స్, ప్రతి ఒక్కటి మీకు ఫ్రీగానే దొరుకుతుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు లర్న్, యూ కెన్ లర్న్ ఫ్రమ్ దీస్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఒకసారి ట్రై చేయండి. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళారనుకో డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తాయి, అసలు ఈ టూల్ ఎలా క్రియేట్ చేశాం అండ్ ఇవి ఇలా ఫిగ్మాస్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఈ థింగ్స్ అనేవి మీకు మెన్షన్ చేస్తారనమాట. ఈ థింగ్స్ అనేవి నేర్పిస్తారు. ఇక్కడ చూడండి అసలు ఫామ్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ప్రతి ఒక్కటి వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఓకే, ఒకసారి జస్ట్ 2 మినిట్స్ 6 మినిట్స్ వీడియోని ఎవరైనా యుఐ డెవలపర్స్ కావాలనుకున్నారు, ఫ్రేమర్ అండ్ లాటి ఫైల్స్ అండ్ డిపిఐ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జెప్లిన్.కామ్. ఈ జెప్లిన్.కామ్ ఎలా ఉంటుందంటే ఫ్రీ డిజైనే ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి స్టార్ట్ చేయాలి, గెట్ స్టార్ట్ చేసుకోండి. నేనైతే చేయట్లేదు, సో ఐఎమ్ ఎ డిజైనర్ అనేసి ఫస్ట్ పబ్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఏం కావాలి, ప్రైమరీ డిజైన్ టూల్ నేనైతే ఫిగ్మా మెన్షన్ చేస్తున్నాను. ఫిగ్మా మెన్షన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎలా డిజైన్స్ క్రియేట్ చేస్తారు ఏంటి ఇందులోనే ఉంటుంది. యూ హ్యావ్ టు మేక్ ద డిజైన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్వే. ఈ రన్వేలో కూడా ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, అంటే ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి డిఫరెంట్ థింగ్స్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఫ్రేమ్స్ కావచ్చు, రియల్ వరల్డ్ మోడల్స్, ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే అడాబ్. ఈ అడాబ్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అడాబ్ యూస్ చేసి మనం థంబ్నైల్స్ క్రియేట్ చేస్తాం, డిజైన్స్ క్రియేట్ చేస్తాం. మీకు అందరికీ తెలిసిందే కలర్ మేనేజ్మెంట్లోకి వెళ్తే వాట్ ఆర్ ద కలర్స్ వీ విల్ యూజ్. ఇలాంటి థింగ్స్ అన్ని మీరు నేర్చుకోవాలి. డిజైనర్కి, ఒక డిజైనర్కి కావాల్సిందే ఇది. ఓకే, యుఐ డెవలపర్, యుఎక్స్ డెవలపర్స్కి కావాల్సినవే ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఒక యుఎక్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ నువ్వు ఫ్రేమర్స్లో నేర్చుకొని తర్వాత ఈ టూల్స్ దగ్గరికి రా. ఈ టూల్స్ దగ్గరకు వచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా నేర్చుకో. నేర్చుకున్నప్పుడే నువ్వు యుఐ డెవలపర్గా సక్సెస్ అవుతావు. యుఐ యుఎక్స్ ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి, యుఐగా యూ హ్యావ్ టు లర్న్ ద బూట్స్ట్రాప్, టెయిల్విన్, సిఎస్ఎస్, వీటి గురించి కూడా నీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఏఐ టూల్స్, ఈ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండి ఇలాంటి కాంపోనెంట్స్ మీద నాలెడ్జ్ ఉంటే యు ఆర్ ద బెస్ట్ యుఐ అండ్ యుఎక్స్ డెవలపర్. ఓకే, ఇలా మీరు ట్రై చేయండి, యు విల్ బి సక్సెస్. గ్రోత్ ఉండదు అని మాత్రం నేను చెప్పట్లేదు, గ్రోత్ ఉంటుంది. రోల్స్ చేంజ్ అయితే డిజైనింగ్ అనేది మీరు బాగా నేర్చుకోండి. ఎందుకంటే కంపెనీలో రిక్వైర్మెంట్స్ బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది డిజైనింగ్. సో ఇలాంటి ఎన్ని ఏఐ టూల్స్ వచ్చినా హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యుఐ యుఎక్స్ డెవలపర్స్. ఓకే, సో లెర్న్ దీస్ టూల్స్ ఆల్సో ఫర్ యువర్ గ్రోత్. ఫ్యూచర్లో గ్రోత్ ఉండడానికి ఈ టూల్స్ కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని హైయెస్ట్ ప్యాకేజెస్ కావాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ లైక్ దిస్. ఓకే, నేనైతే జాబ్స్ పోతాయని ఎక్కడా మెన్షన్ చేయట్లేదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, బాయ్.